Hi friends, welcome to the Venkis Family Vlogs. Sankranti panduga vastondante manaku gurtochedi rangu rangula muggulu, gobbemmalu, patangulu, bommala koluvu inka ruchikaramaina pindi vantalu. Kevalam pandugale kaadu, ee shubha karyanikaina pindi vantalu oka pratyekatanu kaligi untayi. Avi mukhyanga aaya prantanni batti rakarakaluga chesukuntaru. మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదూ ఇవాళ మన వీడియో దేని గురించో. ఎస్, ఇవాళ మనం హైదరాబాద్లోని అంబర్పేట్ తిలక్ నగర్లో గల శ్రీ లక్ష్మీ తెలంగాణ పిండి వంటల స్టోర్కి వచ్చాం. వీరి ప్రత్యేకత రకరకాలైనటువంటి ఎంతో రుచికరమైన స్వీట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్. వీరి వద్ద తయారైనటువంటి పిండి వంటలన్నీ స్థానికంగానే కాక దేశ విదేశాలకు కూడా పంపిస్తారు. రుచికరమైన వెరైటీ స్నాక్ ఐటమ్స్ వీరి వద్ద అందుబాటు ధరల్లో కూడా లభిస్తాయి. మరి మరిన్ని వివరాలు శ్రీ లక్ష్మీ తెలంగాణ పిండి వంటలు వ్యవస్థాపకులు శ్రీ జి ప్రదీప్రావు గారి నుండి తెలుసుకుందామా? ఇక్కడికి 2007లో వచ్చినాం. 2007 డిసెంబర్ 6న ఇది స్టార్ట్ చేసినాం. అప్పుడు నలుగురితోటి స్టార్ట్ చేసినాము. ఈరోజు 32 మంది మా దగ్గర వర్కర్లు పనిచేస్తున్నారు. మొత్తం అమెరికా ఆర్డర్లు, ఇక్కడ మొత్తం ఫంక్షన్లకు, పెళ్లి సాధ్యాలకు అన్నిటికీ ఆర్డర్లు చాలా వస్తుంటాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాదికి అన్ని ఆర్డర్లు చాలా వస్తుంటాయి. అమెరికా ఆర్డర్లు, పెళ్లి సాధ్యాలు అన్ని ఆర్డర్లు వస్తుంటాయి. ఇక్కడ చాలా మంచి నలుగురితోటి స్టార్ట్ అయిన చేసింది ఇది. 32 మంది వర్కర్లు కలిపి మా దగ్గర పల్లిగారెలు, సకినాలు, మురుకులు, చెగోడీలు, మిక్సరు, బూందీ, యార్చెలు, గజ్జలు, మల్లి లడ్డు, బాదుషా, నూల లడ్డు ఇవన్నీ దొరుకుతాయి. ఇవి రీజనబుల్ రేట్లో, బయట కంటే మా దగ్గర చాలా తక్కువ రేట్లో ఉంటాయి. అండ్ చాలా అందరూ ఆర్డర్లు ఇస్తారు మా దగ్గర. ఈ ఐటమ్స్ కాకుండా నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ, టమాటా, ఈ పచ్చళ్ళతో సహా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఆర్డర్ మీద అన్నీ చేసిస్తున్నాం. బయట ఇవి ఇతర దేశాలకు, అమెరికాకు, ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్ వాళ్ళు పోయటం చాలామంది నాన్ వెజ్ పచ్చళ్ళు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. శ్రీ లక్ష్మీ తెలంగాణ పిండి వంటలు స్టోర్ అడ్రస్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.